తెలుగుభూమి న్యూస్ ఛానల్ ఎనిమేసమనత రాష్ట్రంలో ఈటివల వారం 10 రోజుల పాటు కురిసిన భారీ వర్షాల మూలంగా నష్టపోయిన బాధిత ప్రజలకు అన్ని విధాలుగా ఆదుకోవాలని సిపిఎం పార్టీ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. వరద బాధితుల సహాయార్థం జమ్మికుట్ట పట్టణంలో సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ భూపాలపల్లి ములుగు జిల్లాలో అధిక వర్షాలు పడడం మూలంగా గ్రామాల్లో నీరు చేరి పెద్ద ఎత్తున ప్రాణ నష్టం ఆస్తి నష్టం సంభవించిందని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహించి బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నీటి ప్రవాహంతో కట్టుకున్న బట్టలు తప్ప ఇంకేం మిగలలేని నిస్సహాయ స్థితిలో కొన్ని గ్రామాల ప్రజలు మిగిలిపోయారని వారిని మానవతా దృక్పథంతో ఆదుకోవాలని వారి కోసం విరాళాలు సేకరించినట్లు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రమే నష్టపరిహారాలు వెంటనే ఇస్తుంది, తాము అధికారం లేని రాష్ట్రాల్లో కన్నెత్తి చూడడం లేదని, భారతదేశంలో తెలంగాణ కూడా అంతర్భాగమేనని ఇప్పటికైనా కేంద్రం గుర్తించి నష్టం అంచనాలు వేసి వెంటనే నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. చనిపోయిన ప్రతి కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని, ప్రతి కుటుంబానికి 20 లక్షలతో ఇల్లు నిర్మించి ఇవ్వాలని, నష్టపోయిన ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విరాళాల సేకరణ కార్యక్రమంలో పార్టీ జోన్ కార్యదర్శి శీలం అశోక్, జోన్ కమిటీ సభ్యులు దండిగారి సతీష్, తిప్పరబోయిన శ్రీకాంత్, నాయకులు కన్నం సదానందం, దాసర మొగిలి, రావుల ఓదెలు తదితరులు పాల్గొన్నారు. అవసరం ఉంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే కుటుంబానికి, ప్రాణ నష్టం జరిగినటువంటి కుటుంబానికి 50 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పేసి, అట్లాగే నష్టపోయిన రైతాంగానికి 30 లక్షల రూపాయలు చొప్పున చెల్లించాలని చెప్పేసి, అట్లాగే ఆ ఇల్లు కొట్టుకుపోయినటువంటి చిందరమదనటువంటి సామాగ్రికి 10 లక్షలు చెల్లించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. వరద బాధితులకు సాయం చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఒక పిలిపిచ్చింది. అందుకే ఈరోజు జమ్మికుంటలో వరద బాధితుల సహాయార్థం నిధి సేకరించడం జరుగుతుంది. ఈ నిధిని రాష్ట్ర కమిటీ తరఫున అక్కడికి పంపించడం జరుగుతుంది. మానవీయ కోణంలో అందరూ కూడా దాతలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో కేవలం బీజేపీ పార్టీ తమ అధికారంలో రాష్ట్రాలకు మాత్రమే వరద సాయం అకాల వర్షాల మూలం నష్టపోతే వెంటనే అక్కడ నిధులు మంజూరు చేస్తుంది. ఈ దేశంలో అంతర్భాగమే తెలంగాణ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రంలో అయితే పెద్ద ఎత్తున నష్టం జరిగినప్పుడు కూడా కేంద్రం ఇప్పటి వరకు నయా పైసా విధించిన పాపన పోలేదు. వెంటనే కేంద్ర ప్రభుత్వం కనీసం 5000 కోట్లు ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం 500 కోట్లు ప్రకటించింది. ఈ 500 కోట్లు ఏ మూలకు సరిపోతాయి? అది ఒక్క జిల్లా కూడా సరిపోవు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున నిధులు సమకూర్చుకొని వెంటనే విడుదల చేయాలి, ఆపన హస్తం అందించాలి, అక్కడ ఉన్నటువంటి ప్రజానీకాన్ని భరోసా కల్పించాలి, అక్కడ అంటువాదులు ప్రబలకుండా పెద్ద ఎత్తున సమీకరణ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.